ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఢిల్లీలో ధర్నా చేశారు అయితే ఆ ధర్నాకి చాలా మంది ఆ ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు దూరంగా ఉన్నారు ఎందుకు దూరంగా ఉన్నారు ఏంటనేది అయితే తెలియదు కాకపోతే వారిలో కొంతమంది మాత్రం లోకేష్ గారితో మంతనాలు జరుపుతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవ ఉంది ఏంటి అనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రక సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవర్లమణి గారు నమస్కారం మేడం నమస్తే ఇప్పుడు చూస్తున్నట్టు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేశారు కాకపోతే ఎవరైతే అనుకున్నారంటే అంత మందితో వెళ్ళాలి ఎమ్మెల్యేలు అందరితోని వెళ్ళాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా మంది అయితే హ్యాండ్ ఇచ్చారు ఆయనకి ఆ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే లోకేష్ గారితో మంత్రాలు జరుపుతున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు మీరు చెప్పినట్టుగా తుమాటి మాధవరావు వంకా రవీంద్ర ఇద్దరు ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డితో వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెప్పారు అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి రావాలి ఢిల్లీ ధర్నాకి రావాలని అయితే వీళ్ళు మాత్రం వెళ్ళలేదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లోకేష్ తో మంతనాలు జరుపుతున్నారు మనం ఆల్రెడీ మొన్న కూడా మాట్లాడుకున్నాం నిన్న మొన్న కూడా ఈయన కంగారు పడుతున్నాడు కానీ వాళ్ళు ఈతోటి ఉండరు సగం మంది పైగా వెళ్ళిపోతారు అని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితోటి ప్రతి ఒక్కళ్ళు విసిగిపోయారండి వాళ్ళకి అర్థం కావట్లేదు ఆయన స్ట్రాటజీ ఏంటో స్ట్రాటజీయే లేదు నాట్ నాట్ స్ట్రాటజీ యాక్చువల్లీ ఆయన స్ట్రాటజీ కనిపించట్లేదు ఒకటే అనుకుంటున్నాడు అంటే హత్యలు చేసేస్తున్నారు లేకపోతే కార్యకర్తలని బె బెదిరించేస్తున్నారు ఆస్తులు నాశనం చేసేస్తున్నారు అంటూ లేని దాన్ని సృష్టించి ఆయన ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ మీడియా ముందు పెట్టాలని అంటే ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని ఢిల్లీ మీడియా ముందు తాకట్టు పెడుతున్నాడు ఆయన అంతే కదా అండ్ అన్నకి గల కారణాలు ఏంటంటారు అంటే శాంతి భద్రతలు కరువు ఏపీలో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంతే కదా ప్రజాస్వామ్యం ఖూని శాంతి భద్రతలు కరువు అసలు ప్రజాస్వామ్యం అనే పదానికి ముందు ఆయన అర్థం చెప్తే ఐదేళ్లలో అసలు ప్రజాస్వామ్యం ఖూనీ చేసింది ఎవరు హత్యలు చేయించింది ఎవరు కార్యకర్తల మీద దాడులు ఎవరు తెలుగుదేశం కార్యకర్తలు మనం మాట్లాడేది ఆస్తులు ధ్వంసం చేసింది ఎవరు ఇవన్నీ మనం అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని అండి అంటే ఈయన ఈయన మీదకి రావాల్సినవన్నీ కూడా ఇప్పుడు అధికార పార్టీ మీద వేసేస్తున్నాడు ఆయన మీకు అర్థమైంది కదా అంటే ఆయన ఎక్కడ అడుగుతారో అని ముందు అతి తెలివికి వెళ్ళిపోయి లేనివన్నీ తెలుగుదేశం కూటమి మీద వేస్తున్నాడు అంటే ఆయన చేసినవి చేయించినవి ఆయన హయాంలో వాటిని వీళ్ళకి ఆపాదించి కొన్ని ఫొటోస్ ఫోటో ఎగ్జిబిషన్ అక్కడ పెట్టేశాడు అయితే ఇవాళ ఈ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఈ మాధవరావు కావచ్చు లేకపోతే రవీంద్ర కావచ్చు వీళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు ఆల్రెడీ బికాస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే అంటే ఏమీ చేయట్లేదు శాసనసభకు అంటాడు ఆయన ఇప్పుడు శాసనసభకు వెళ్ళి మీ గళం వినిపిస్తేనే కదా మంచి చెడు మీరు మాట్లాడితేనే కదా ఇప్పుడు వాళ్ళకి దిక్కు తోచట్లేదు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలి ఇప్పుడు పదకొండు మంది ఆయన చేతిలో ఉన్నారు పదకొండు మందిలో ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారు అనుకోండి ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు ఏ మొహం పెట్టుకుని అడుగుతాడు అసలు దాని గురించి కోర్టు కూడా వెళ్ళాడు కోర్టు కూడా నిన్న వెళ్ళాడు ఆయన వీళ్ళు వీళ్ళ ఫ్యూచర్ చూసుకోవాలి కదమ్మా ఆల్రెడీ ఒక్కొక్క ఎమ్మెల్యే కంటే గెలవని వాళ్ళకి గెలిచిన వాళ్ళకి కూడా నియోజకవర్గాల్లో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి వాళ్ళకి ఎందుకంటే నూట అరవై నాలుగు సీట్లతోటి తెలుగుదేశం జనసేన బీజేపీ ముందులో అంటే ముందు వరుసలో ఉంది వీళ్ళు వీళ్ళ నియోజకవర్గాల్లో ఇంతకాలం చేసిన ఐదేళ్లలో చేసిన తప్పొప్పులు ఏవైతే ఉన్నాయో ప్రజలు నిలదీస్తున్నారు నియోజకవర్గ అభివృద్ధి ఏమీ లేదు రోడ్లు బాగు చేయలేదు ప్రజలకి ఏమీ చేయలేదు వాళ్ళు సో ఇప్పుడు వాళ్ళు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలంటే వాళ్ళు తెలుగుదేశంలోనో జనసేనలోనో చేరాలి అందుకోసమని వాళ్ళు ఇవాళ లొకేషన్ కలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు అయ్యుండి కూడా అనుభవ రాహిత్యంతో వేరికే అనుభవం ఆయనకి అనుభవం ఉన్నా కూడా వేస్ట్ అనమాట అనుభవ రాహిత్యంతో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అంత శాంతి భద్రతలు కొరవడ్డాయి అని మాట్లాడుతున్నాడు అసలు ఇప్పుడు ఢిల్లీ పెద్దలు ఎలా తీసుకుంటారమ్మా దీన్ని నవ్వరు నిన్న మనకి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఒక పేరాడు మనకి అంటే ఆ బడ్జెట్లో ఒక పేరా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన వరాలు ఉన్నాయి అంటే ఇదంతా ఎవరి ప్రతిభ చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ది కదా మరోపక్క బీజేపీ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యింది పురంధేశ్వరి గారు కదా మెయిన్ చంద్రబాబు నాయుడు గారే కదా కాబట్టి అసలు ఏ మొహం పెట్టుకుని వెళ్ళాడంటే శాసనసభకి అతనికి అపోజిషన్ లీడర్ హోదా ఇవ్వలేదు అందుకని ప్రతిపక్ష హోదా ఎప్పుడైతే లేదో ఆయన శాసనసభలో అడుగు పెట్టాడు ఆయనకంతా పదవులు కావాలి కాబట్టి ఆయన ఇవాళ వెళ్ళలేదు అది ఉంచితే ఇప్పుడు ఈ మాధవరావు రవీంద్ర అనేవాళ్ళు ఈరోజు వెళ్ళలేదు వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సస్పెండ్ చేస్తాడా పార్టీలోంచి పంపించేస్తాడా ఏం చేస్తాడు అనేది చూడాలి అంటే ఇప్పుడు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇది టూ ఎర్లీ అనిపిస్తుంది అంటే ఆయన ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడం ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి కొద్ది రోజులు అవుతుంది నాట్ ఈవెన్ సిక్స్టీ డేస్ కూడా పూర్తి అవ్వలేదు డేస్ కూడా పూర్తి అవ్వని ఈ దీంట్లో ఎందుకు ఇంత తొందరపాటు అంటే అసలు నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారా అసలు ఏం జరుగుతుందో కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండానే ఇట్లాంటి ధర్నాలు ఇవని చెప్పేసి ముందుకు ఒక స్టెప్ వేసారా అసలు ఏంటి ఏంటి అసలు ఆయన స్ట్రాటజీ ఏంటి అసలు కాదమ్మా ఆయన ఐదేళ్లు ఇలాగే వెళ్ళదలుచుకున్నాడు శాసనసభకి రాకుండా ఐదేళ్లు ఈ ప్రభుత్వంలో అంతా దౌర్జన్యాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి ఇది వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు వైసీపీ నాయకుల్ని వాళ్ళు బాగా అంటే చంపుతున్నారు కొడుతున్నారు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు ప్రైవేట్ ఆస్తులు ఇట్లా లేనిపోనివన్నీ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏం జరిగిందో వాటన్నింటినీ ఇప్పుడు తెలుగుదేశం కూటమికి ఆపాదించి ఐదేళ్లు గడపాలని చూస్తున్నాడు ఆయన ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఈరోజు మీకు పవర్ ఉంది రేపు మాకు వస్తుంది అని మాట్లాడుతున్నాడు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్గా ఆయన ఇవన్నీ చేస్తున్నాడు ప్రతిపక్షంలో ఎలాగా లేడు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఢిల్లీ ఎక్కి ఆయన ఈ రకంగా చేయటానికి ప్రజలు నిజంగా చేదరించుకుంటున్నారండి అతనికి ఏదైనా కొంచెం మెంటల్గా ఏదైనా తేడాగా ఉందని ఎందుకంటే ఇవాళ కూడా అతను విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు మీరు ఫోటోలు చూసుకోండి మీరు అక్కడ అంతా ఉంది వివరంగా చూసి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు మొన్న ఒక రోజు ఎలాగైంది కదా రషీద్ అని అతని పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా వినుకొండకు వెళ్ళినప్పుడు ఏం చేశాడు ఆయన ఆంధ్రజ్యోతి విలేకర్ని నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు నాకు మైండ్ ఏదో అయిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అన్నాడు కదా అంటే ఆయన స్పీచ్ రాసిస్తేనే మాట్లాడతాడు లేకపోతే మాట్లాడలేడు ఆయన ఆయన సమస్య అది అంటే ఏదైనా కూడా ఒకరు చెప్తేనే తెలుసుకోవడం తప్ప తాను తాను తెలుసుకునే పరిస్థితిలో లేదంటారు మీరు ఏ లే ఎప్పుడు లేడు ఇప్పుడు అన్నీ ఆయనకు అమర్చి పెడితే ఆయన వచ్చి అనుభవించాడు కదా తండ్రి దూరంగా పెట్టి ఆస్తులు ఇచ్చాడు తండ్రి చచ్చిపోయాక తండ్రి శవాన్ని పెట్టుకుని సంతకాలు సేకరించాడు ముఖ్యమంత్రి అవుదామని తర్వాత ఓదార్పు యాత్ర అంటే కేంద్రం కాంగ్రెస్ ఒప్పుకోలేదు కాబట్టి సొంతంగా పార్టీ పెట్టాడు చెల్లి మనందరికీ తెలిసిందే చెల్లి తల్లి అందరూ హెల్ప్ చేశారు బాబాయ్ హత్య హెల్ప్ అయింది దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీదకి తోసేసి అసలు ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదు తెలుగుదేశం మీద నిజంగా చెప్పాలంటే ఐదేళ్ళు రాష్ట్రం కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే దాన్ని ఇంకొక ఐదేళ్ళు వాళ్ళు ఇచ్చి ఉంటే ఈ పాటికి అసలు అమరావతి డెవలప్మెంట్ అయిపోయేది కదా ఒక రాజధాని వచ్చేసేది కదా మనకు అన్ని పోలవరం కూడా పూర్తి అయిపోయేది కదా ప్రజలు తొందరపడ్డారు ఆ తొందరపాటు నిర్ణయానికి ఇప్పుడు చింతించారు వాళ్ళు తర్వాత ఇదేది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా చాలా పనికి వచ్చింది ఇలా ప్రతి ఒక్క అంశము మీరు చూసుకుంటే కనుక అయితే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా లేకుండా అంటే ప్రతికూలంగా మారాయి సో రోజు ఈయన ఎన్ని చేసినా కూడా ప్రజలు అయితే నమ్మే పరిస్థితుల్లో లేరు బికాజ్ నిన్న బడ్జెట్ మనం చూసాము చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు ఢిల్లీ వెళ్తేనే మనకి ఇన్ని నిధులు వచ్చాయి ఇంత అభివృద్ధి జరుగుతుందని అర్థమైంది కాబట్టి ప్రజలేమి తెలివి తక్కువగా ఉండరు సరే ఆయన ఏదో చేసుకుంటున్నాడు చేసుకోనివ్వండి అది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ